చెప్పకపోగా మా నాన్న చాలా మంచోడు, నేను చాలా మూర్ఖుణ్ణి. ఈయన మూర్ఖుడు అంట, ఇతనికి వీళ్ళకంటే అధికారం ఇవ్వాలంట. ఈ మూర్ఖుడికి అధికారం ఆయనే చెప్తాడు, మూర్ఖుణ్ణి నాకు అధికారం ఇవ్వండి, ఉగ్రరూపం చూపిస్తా అంట. నేను చాలా చెడ్డోణ్ణి, కోసి కారం పెడతా, గుడ్డలు ఇడదీస్తా, జైల్లో వేస్తా. ఇది ప్రజలకు వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టో. వీళ్ళు ఓట్లు వేయాలి ఎందుకు? కొంచెం కూడా సిగ్గుపడకుండా, మరి చిన్న వయసే, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, చూసి నేర్చుకుందాం. మా నాన్న చెడిపోతే చెడిపోయాడు, కనీసం మా తాత మా అమ్మ నాన్న సొంత నాన్న పేరు ఇప్పుడు చెప్పుకునేటువంటి చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి. ఎవడైనా ఏం చెప్పుకుంటాడు? ఇప్పుడు నేనున్నాను, మా నాన్న పేరు కృష్ణమూర్తి, మా తాత పేరు నాగయ్య, మా ముత్తాత పేరుని సుబ్బయ్య, మాది విన్నకోట. మా నాన్నగారు న్యాయవాది వృత్తి కోసం బందరు వచ్చారు చదువుకుని, నేను బందర్లో పుట్టాను, మా పూర్వీకులది బందరు, మాట మాది బందరు అని చెప్పుకుంటాం. మా అమ్మ నాన్నకి మాకేం సంబంధం ఉంటుంది? ఈ దౌర్భాగ్య స్థితి వాళ్ళది, తండ్రి తండ్రి వంశం చెప్పుకోలేని స్థితి. ఈ స్థితిలో వీళ్ళు మాట్లాడతాడు, ఏమైనా మాట్లాడతాడే అంటే, కనీసం తండ్రి చెడిపోతే చెడిపోయాడు, తండ్రి తండ్రి పేరు చెప్పుకునేటువంటి చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి మీది. తల్లి తల్లి తండ్రినన్నా చూసి నేర్చుకోవాలి కదా. మీ అమ్మ నాన్నగారైనా సరే అందులో మొండోడు, ప్రజల కోసం మాట చెప్తే నిలబడతాడు. ఇట్లాంటివన్నీ నేర్చుకుని శుభ్రంగా బాగుపడాలి తప్పితే, నాన్న మంచోడు అనిపిస్తాకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు చెడిపోయాడు, చెడిపోయిన చంద్రబాబు కంటే కొడుకు ఇంకా చెడ్డోడరా, ఇంకా చెడిపోయాడురా అని చెప్పి అనిపించుకున్నాకు తప్పితే, అసలు ఏనాడైనా ఏదైనా రాజకీయ పార్టీ ఏంటి, రాజకీయ పార్టీల ఉద్దేశాలు ఏముంటాయి, లక్ష్యాలు ఏముంటాయి, ప్రజలకు ఏం చేయబోతామో చెప్తారు. ప్రజల జీవితమే, ప్రజల మేళ్లే లక్ష్యంగా పనిచేస్తాయి. చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 మాసాల పాటు అక్రమ కేసులు పెట్టి 16 మాసాల పాటు జైల్లో మగ్గదీశారు, ఏడిపించారు, హింసించారు మానసికంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? బయటకు వచ్చి సోనియా గాంధీని జైల్లో వేస్తాం, చంద్రబాబు నాయుడు గుట్లోడు తీస్తాం, చంద్రబాబు నాయుడు కొడుక్కి కోసి కారం పెడతాం, ఇది మాట్లాడేటండి జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చెప్పాడు? ఈ రాష్ట్ర ప్రజలకు ఇది చేస్తాను, ఈ వర్గాలకి ఇది చేస్తాను, చదువు బాగు చేస్తాను, విద్యా వ్యవస్థను బాగు చేస్తాను, ఆరోగ్య వ్యవస్థను బాగు చేస్తాను, పేదవాడికి ఇల్లు లేనివాడికి ఇల్లు కల్పిస్తాను, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాను నిరుద్యోగ యువతకి. ఇట్లాంటి మంచి మాటలు కదా చెప్పి వచ్చాడు ఆయన. ఇది కదా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సింది, లేకుండా సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడటం, ఆనందపడటం, చుట్టూ చెంచాగిరికి చెంచాలతో మాట్లాడించుకుని, ఒక్కొక్కడికి వయసు వచ్చింది ఒంటి మీద, కానీ ఒక్కడికి సంస్కారం లేదు. మాట్లాడతారు ఆడు ఈడు అని మాట్లాడతారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తోటి రాజకీయ పార్టీ నాయకుడిని, తోటి రాజకీయ పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధ్యక్షుడిని. సంస్కారం ఏమాత్రం ఇంత కూడా ఈశాన్ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడటం, ఆడు ఈడు అని మాట్లాడటం, బూతులు మాట్లాడటం, నా కొడుకు అంటాం, ఏంది? మరి మీరు కాదు మీ అమ్మ నాన్న ఏడవాలరా, పైన ఆత్మలు మీ అమ్మ మీ తల్లిదండ్రుల ఆత్మలు ఏడుస్తారా బాబు? ఇదాని ఆ పంపకం అయితే అని చెప్పని వీళ్ళకి ఒక్కడికి 70 ఏళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి ఒక్కడికి. మేం కన్నాం, పెంచి పోషించాం, ఈ ఎదవలు ఇట్ట తయారయ్యారని చెప్పని పైనుంచి ఆత్మలు ఏడుస్తాయి. చైత్ర కార్తీక మాసంలో దున్నపోత అడిగినట్టు ఒకడు మాట్లాడతాడు, రే పశువుల డాక్టర్, రే గుట్కా. ఎవడు
వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలో సీట్ ఇస్తే పసులు డాక్టర్ అయ్యాడా? 2014లో తెలుగుదేశం పార్టీ ఎంపీ బెజవాడ ఎంపీగా పోటీ చేసినప్పుడు పసువుల డాక్టరే, ఆ పసువుల డాక్టర్కి ఓటేయమని మీరు ఓటు అడిగారు. దున్నపోతులాగా అడుగుతున్నటువంటి ఆ మనిషి కూడా నాకు ఒక ఓటు, వంశీకి ఓటేయమని అడుక్కున్నావు, వంశీ దగ్గర డబ్బులు అడుక్కున్నావు చెరసాకం గాడికి ఖర్చు అని చెప్పని. 2019లో మీ పార్టీ ఎమ్మెల్యేగా మళ్ళీ రెండోసారి 2014లోనేమో ఇక్కడ పోటీ ఎమ్మెల్యేగా గన్నవరంలో పోటీ చేసి గెలిచినప్పుడు, 2009లో విజయవాడలో పోటీ చేసినప్పుడేమో ఎంపీగా పోటీ చేసినప్పుడు, 2009లో ఎంపీగా పోటీ చేసినప్పుడేమో అక్కడ రెండు ఓట్లు అడుక్కున్నావు, ఇక్కడేమో 14లో ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు ఇదే పశువుల డాక్టర్కి, 2019లో మళ్ళీ టికెట్ ఇచ్చారు ఈ పశువుల డాక్టర్కి. ఏ అప్పుడు పశువుల డాక్టర్ కాదా? అప్పుడేమో మనుషుల డాక్టరు, అప్పుడేమో దేవతల డాక్టరు, ఇప్పుడేమో పశువుల డాక్టర్ అయ్యాడేంటి? ఆ పశువుల డాక్టర్కేగా మీ పార్టీ అధ్యక్షుడు కూడా ఇచ్చారు బెదవాడ నగరానికి. మరి సిగ్గు శరం లేదా మీకు? కొట్టగా అంటున్నారు. కొడాల నాని గారు అంటే లారీ క్లీనర్ అని ఒకడు వాగుతాడు, ఒకడంటే ఏడో క్లాస్ అంటే ఒకడు వాగుతాడు, ఇంకొకడు అంటాడు హోటల్లో కప్పులు గడిగేవాడు అంటాడు ఒకడు. అరే పశువులారా, కొడాల నాని ఏమన్నా 2004లో తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పుడు, 2009లో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినప్పుడు ఏమైనా మైక్రోసాఫ్ట్లో ఇంజనీర్ ఏంట్రా? ఇన్ఫోసిస్లో ఏమైనా ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటి? కాదు మీ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా మైక్రోసాఫ్ట్లోను ఇన్ఫోసిస్లో ఇంజనీరా? ఏ అప్పుడు మా అప్పుడు తెలియదేంటి లారీ క్లీనరు కప్పులు కడిగాడు? తప్పుడు మాటలు, తప్పుడు బుద్ధులు మీ దగ్గర ఉంటే ఒక రకమా? ఇంద్రుడు చంద్రుడా? మీతో సరిపడక, మీరంటే గిట్టక, మీ పాపాలు చూసి బయటకు వస్తే లారీ క్లీనర్లో కప్పులు కడుగుతారా? మరి ఆ కప్పులు కడిగి ఓడి చుట్టూ కాళ్ళు పట్టుకు ఎందుకు తిరిగాడు మీ చంద్రబాబు నాయుడు? ఇప్పటికి ప్యాంటు తడిసిపోతుంది ఎందుకు ఆ కప్పులు కడిగినట్టు చూస్తే? మోడీ గారిని, మోడీ గారి జీవితం ఏంటి? మరి కప్పులు కడగలేదా మోడీ గారు? ఎంత పెత్తందారి మనస్తత్వం! వీళ్ళందరికీ కూడా ఆ డయాస్ మీద ఉన్నటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు లోకేష్ నాయుడికి, దేవినేని ఉమామహేశ్వరరావుకి, పుల్లారావు చౌదరికి, వీళ్ళందరికీ ఎంత మదం అంటే కుల జాడ్యం కింద స్థాయిలో అంటే కప్పులు కడిగితే తప్ప. కానీ నాని కుటుంబం గురించి మాట్లాడతా అంటే మీకు కప్పులు కడి ఓట్లు అడుక్కుంటాక మాత్రం కప్పులు కడిగేవాడితో వెళ్ళి భుజాల మీద చేతులేసి తిరుగుతారు. లారీ క్లీనర్ ఓట్లకు మాత్రం వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబా అని అడుక్కుంటారు. మీ శత్రువుని మీకు పడినోడంటే, మీ గెట్టినోడంటే, మీకు పగలే కళ్ళలోకి భయంతో కళ్ళలోకి వచ్చేవాడు అంటే, రాజకీయంగా మిమ్మల్ని గజగడలాడించేవాళ్ళంటే అవమానపరచడం అనే ఉద్దేశంతో వాళ్ళని కప్పులు కడిగేవాడని, లారీ క్లీనర్ అని, ఏడో క్లాస్ అని మాట్లాడతారు. ఎవరైతే బుద్ధి తక్కువ విధవలందరికీ నేను చెప్పేది మాట్లాడుతున్నది, కొడాల నాని అనే 10th క్లాస్ వరకు చదివాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే 10th క్లాస్ కదా. అప్పుడేం ఇజ్రో సైంటిస్ట్, ఇప్పుడు చంద్రయాన్ పంపించిన ఇజ్రో సైంటిస్ట్ ఏం కాదుగా. ఇవాళ సాయంత్రం చంద్రయాన్ వెళ్తుంది కదా, అది కనిపెట్టిన వాళ్ళతో పాటు పనిచేసి రిజైన్ చేసి మీ దగ్గరికి వచ్చాం, పోటీ చేయలేదుగా.